హాయ్ అండి, అందరికీ హ్యాపీ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. మనం చలికాలంలోకి వచ్చేసామండి. ఇక ముందు ముందు చలి బాగా పెరుగుతుంది. ఈ టైంలో మనం ఎక్కువగా నువ్వుల్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలా మంచిదండి. అలాగే మనకి మార్కెట్లో ఈ చలికాలంలో ఈ చిక్కుడుకాయలు దొరుకుతూ ఉంటాయండి. అంటే పందిరి చిక్కుళ్ళు అంటాం కదా, అవి ఇంచుమించు మనకు మాఘమాసం ఎండింగ్ మార్చి వరకు కూడా దొరుకుతూనే ఉంటాయి. సో చిక్కుళ్ళు అయితే ఖచ్చితంగా అస్సలు స్కిప్ చేయకుండా మనం తీసుకుంటే చాలా మంచిదండి. అయితే మన బాడీకి ఎంతో మంచి చేసే ఈ చిక్కుడుకాయలు అలాగే ఈ నువ్వులు ఈ కాంబినేషన్తో కూర చాలా బాగుంటుందండి. నేను చాలా తక్కువ నూనె వేసి ఈ కూర మీకు చూపిస్తున్నానండి. నాకు ఎప్పుడైనా ఓపిక లేదు అనుకునేటప్పుడు, చాలా ఫాస్ట్గా అయిపోవాలి టేస్టీగా ఉండాలనేటప్పుడు ఇటువంటి కూరలు నేను చేస్తూ ఉంటాను అనమాట. నేను ఇదివరకు చాలా నువ్వుల పొడి పెట్టినవి, పుల్లాబెల్లంవి, ఆవు పెట్టినవి, మెంతి పొడి పెట్టినవి చాలా చేశానండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అంటే ఎప్పుడు మనం ఎక్కువగా ఆయిల్ పోసి అల్లం వెల్లుల్లి ముద్ద మసాలాలు పెట్టి ఆ టైప్లో కూరలే కాకుండా ఇలాంటి ట్రెడిషనల్ వంటలు కానీ చేశారంటే రుచితో పాటు ఆరోగ్యం కూడానండి, ఇంటిలో పాది నచ్చుతారనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది పందిరి చిక్కుళ్ళు అండి. అంటే వీటిని బ్రాడ్ బీన్స్, ఫ్లాట్ బీన్స్ అంటారు కదా, ఆ చిక్కుడుకాయలతో మీకు కూర నేను చూపిస్తాను. అయితే ముందుగా ఈ చిక్కుడుకాయలు కట్ చేసే విధానం చూపిస్తానండి. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచులర్స్ వండుకుంటే వాళ్ళకి తెలియదని నేను చూపిస్తాను. ఉప్పు నీళ్ళలో 10 నిమిషాలు ఉంచిన తర్వాత 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకుంటాను. ఇక చిక్కుడుకాయలకి ఆ కోస ఈ కోస కట్ చేసి దానికి నరం లాంటిది, అంటే ఆ పీచు లాంటిది తీసేస్తాం కదండి మనం తింటున్నప్పుడు మన నోటికి రాకుండా. సో అలా తీసేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కాయని మొత్తంగా పెట్టి కట్ చేసి ఇస్తారండి. అలా ముక్కలుగా కట్ చేసి కడిగేసి వండేసుకుంటారు. కానీ ఈ చిక్కుడుకాయల్లో ఎక్కువగా పురుగు చేరే అవకాశం ఉంటుంది. మనం అలాగే చిక్కుడుకాయని కట్ చేసి వండుకోకూడదండి. ఇప్పుడు నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను. ఇది చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ కోస ఈ కోస కట్ చేశాక వాటిని రెండుగా విడదీయండి. రెండుగా విడదీసిన తర్వాత లోపల మీరు చెక్ చేసుకుంటే అప్పుడు లోపల పురుగు ఏమైనా ఉందా. కొన్నిసార్లు చిక్కుడుకాయలో ఉన్న గింజలో కూడా పురుగు ఉంటుందండి, బాగా చెక్ చేసుకోవాలి. సో అవేవి లేవు అనుకునేటప్పుడు వాటిని 2 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మా చిన్నప్పుడైతే మేము చేతితోటే కట్ చేసేవాళ్ళం. ఇప్పుడు టైం తక్కువగా ఉంది, ఫాస్ట్గా పని అయిపోవాలంటే చక్కగా ఆ కోస ఈ కోస కట్ చేసి దాని తాలూకా ఆ పీచు తీసేసి ఇలా రెండుగా విడదీసి అన్నీ ఒకసారి పెట్టుకోండి. తర్వాత ఒకేసారి చాప్ బోర్డులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవచ్చు. సో ఇన్ని చిక్కుడుకాయలు చిక్కడం కష్టం కనుక నేను అంతా చాప్ బోర్డులో కట్ చేసేసుకుంటానండి. సో అలా కట్ చేసుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ కూడాను కాస్త ఉప్పు కాస్త పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించేసుకుంటున్నానండి. కాస్త ముదరగా ఉన్న టైం లేదనుకుంటే కుక్కర్లో ఉడికించుకోండి, లేదంటే విడిగా కూడా చక్కగా ఉడికిపోతాయండి. ఉడకబెట్టుకున్న తర్వాత పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కూర. ఇప్పుడు మీరు చూస్తే 3 చిన్న స్పూన్ల నూనె వేసుకున్నాను. అంత తక్కువ నూనె వేసుకుంటారా అని అనుకోకండి, ఎందుకంటే నూలు పొడి పెడుతున్నాను. నూలు పొడిలో కూడా మనకు ఆయిల్ కంటెంట్ ఉంటుందండి. సో నేనైతే ఇంత తక్కువ వేస్తాను, మీరు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని అవి చిటపట్లాడిన తర్వాత ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఉప్పు కూడా వేసేసాం కనుక ఇక ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇంగువ వేసుకుంటున్నానండి. మెంతిపిండి, ఆవు పిండి, పుల్లాబెల్లం కూరలు వీటిల్లోకి ఇంగువ ఎంత ఎక్కువ వేస్తే అంత రుచిగా ఉంటుందండి. ఇంగువ వేసుకొని కాస్త కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచేస్తే ఆ పోపు, ఇంగువ అంతా కలిపి కుక్ అవుతుంది. అయితే ఇందులో ఇంకా మనం కారం వేసుకోవాలి కదండి. మీరు పోపులో ఎండుమిరపకాయలన్నా పెట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడ నేను నువ్వుల పొడి వేస్తున్నాను కదా, ఈ నువ్వుల పొడిలో ఆల్రెడీ మనం మిరపకాయలు కలిపి పెట్టుకుంటాం అన్నమాట. ఈ నువ్వుల పొడి ఎలా చేయాలి అనేది నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడగలరు. ఇది ఎప్పుడు చేసి పెట్టుకుంటాం అనమాట. ఇది కూరల్లోకి వేసుకోవచ్చు, పులుసులు చేసుకోవచ్చు, అలాగే అన్నంలో కూడా కలుపుకోవచ్చు అనమాట. సాల్ట్ కలుపుకొని ఈ పొడిలో మనం సాల్ట్ కలుపుకోము, జస్ట్ మిరపకాయలు నువ్వులు కలిపి పొడి చేసుకుంటాం అనమాట. ఎలా చేయాలనేది మీకు చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కూర దగ్గరికి వచ్చింది అనేటప్పుడు ఇంచుమించి నేను ఇక్కడ కూర ఎక్కువగా చేస్తాను కదండి, 1 కప్పుతో 1 కప్పు నువ్వుల పొడి వేశాను. నువ్వుల పొడి వేసి బాగా కలుపుకున్న తర్వాత 1 మినిట్కే స్టవ్ కట్టేయచ్చు. మీరు నూనె వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మేము పోపులో నూనె తక్కువగా వాడి అన్నం కలుపుకునేటప్పుడు చేతి మీదకి నూనె వేస్తానండి. ఇదే ప్రాసెస్లో మీరు గోరు చిక్కుళ్ళు చేసుకోవచ్చు, బర్వాటి చిక్కుళ్ళు, అంటే ఏ టైప్ ఆఫ్ చిక్కుడైనా సరే మనం ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అంత రుచిగా మాత్రం ఉంటుందండి. ఒంటికి కూడా చాలా మంచిది, తప్పకుండా మీరు ట్రై చేయండి. కొంతమంది డైట్ ఫాలో అయిన వాళ్ళు అన్నం తినం అనుకునేవాళ్ళు డైరెక్ట్గా కూర కూడా తినేయచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.